అన్ని వర్గాలతో అనుబంధం ఉన్న వ్యక్తిగా నిబద్ధతతో పనిచేస్తున్న తనకు ఒక్కసారి అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తానని పేర్కొంటూ స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్న బీజేపీ నాయకుడు ఎర్ర మహేష్ పేర్కొన్నారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నియోజకవర్గ సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందని, అవకాశం ఇస్తే అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని, తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా తాను పనిచేసిన విషయాన్ని గమనిస్తూ గెలిపించాలని ఎర్ర మహేష్ కోరారు. ఈ నెల 30వ తారీఖున జరిగినటువంటి శాసనసభ ఎన్నికలలో మరి వేములవాడ శాసనసభ నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి మరి టికెట్ ఆశించి ఉన్న 10వ తారీఖు చివరి రోజున నామినేషన్ వేయడం జరిగింది. కానీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం మరి మేము ఆశించిన విధంగా నాకు బీఫామ్ ఇవ్వకపోవడం వల్ల నేను ఇండిపెండెంట్ గా ఆటోమేటిక్ గా కన్వర్ట్ కావడం జరిగింది. ఈ ఎన్నికలలో మరి భారతీయ జనతా పార్టీ రెబల్ అభ్యర్థిగా రేపటి నుంచి ఈ ఎన్నికల ప్రచారంలో దిగబోతా ఉన్నాం. ఇవాళ ఈ ప్రాంత సమస్యల పరిష్కారం కొరకు, వేములవాడ నియోజకవర్గ అభివృద్ధి కొరకు గడిచిన 5 సంవత్సరాల క్రితం పోరుబాట బట్టి మరి భారతీయ జనతా పార్టీ అప్పటి రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ గారి విజ్ఞప్తి మేరకు మరి భారతీయ జనతా పార్టీలో చేరి ఈ రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ యొక్క అభివృద్ధి ప్రజల వద్దకు భారతీయ జనతా పార్టీని అహర్నిశలు తీసుకెళ్లే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్టీ ఇచ్చినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాల్లో కూడా మరి పెద్ద ఎత్తున క్రమశిక్షణ పద్ధతిలో పాల్గొన్నటువంటి ఇవాళ హుజరాబాద్ ఉప ఎన్నికల్లో అయినా, దుబ్బాక ఉప ఎన్నికల్లో అయినా, జిహెచ్ఎంసి ఎన్నికల్లో అయినా, నాగార్జునసాగర్ ఎన్నికల్లో అయినా ఎక్కడ కూడా పార్టీ ఏ పని అప్పచెప్పినా అవిశ్రాంతం మరి ఊరును కుటుంబాన్ని వదిలేసి పార్టీ అభివృద్ధి కొరకు పనిచేసినటువంటి వ్యక్తిని, ఏది ఏమైనప్పటికీ కూడా మరి ప్రజాస్వామ్యబద్ధంగా భారతీయ జనతా పార్టీ పోటీ చేసే అభ్యర్థులను లిస్ట్ అడిగింది. దాంట్లో నేను రాష్ట్ర భారతీయ జనతా పార్టీకి అప్లికేషన్ పెట్టుకున్నాను. మరి 5 సంవత్సరాలు నాతో అన్ని విధాలా పనిచేసుకున్నటువంటి పార్టీ మరి ఈ ప్రాంత ప్రజల కొరకు, ఈ ప్రాంత అభివృద్ధి కొరకు, ఈ ప్రాంతాన్ని అన్ని విధాలా ప్రజా సమస్యల పరిష్కారం కొరకు ముందుకెళ్తూ ప్రజా జీవితంలో 25 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తిని నన్ను కాకుండా మరి నినగాక మొన్నొచ్చినటువంటి వ్యక్తులకు టికెట్ ఇవ్వడం జరిగింది. మరి ఏది ఏమైనా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలలో ఎవరైనా పోటీ చేయొచ్చు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు అనేటువంటి ఆయుధంతో నేను భారతీయ జనతా పార్టీ రెబల్ అభ్యర్థిగా రంగంలో ఉండబోతా ఉన్నాను.